హాయ్, మీరందరూ ఎప్పటి నుంచో ఐసీ గురించి అడుగుతున్నారు కదా. ఐసీ ఎక్కడికి వెళ్ళింది, ఐసీని అసలు మేము ఎందుకు పంపించాము, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఈరోజు ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది మేము ఐసీని ఎక్కడికి పంపించాము, ఎందుకు పంపించాము. హాయ్ విహాన్, ఎన్ని టీ షర్ట్లు వేసుకున్నావు నువ్వు? ఓన్లీ 2 టీ షర్ట్స్? ఇది ఒకటి. సో మీ అనదర్ వన్ లోపల బనియన్ ఉంది. దిస్ వన్ వాట్ ఈస్ దిస్? స్పైడర్మ్యాన్ టీ షర్ట్, మామ్స్ వైల్డ్ బాయ్ టీ షర్ట్, రెండు టీ షర్ట్లు వేసుకున్నావు నువ్వు. ఎందుకది, మనం స్విమ్మింగ్ వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా నీకు? గెస్, ఎక్కడికి వెళ్తున్నావు? స్వామిగా రోజు టెంపుల్కి వెళ్ళి అలవాటు అయిందా నాన్న, మళ్ళీ ఇప్పుడు కూడా టెంపుల్కి వెళ్తున్నావు అనుకుంటున్నావా? వాహ్ విహాన్, దాన్ని బాగా స్పిన్ చేస్తున్నావు నువ్వు. వెరీ గుడ్ విహాన్, వాహ్ సూపర్, ఐ లైక్ ఇట్. నేను నిన్ను ఇప్పుడు ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నా, నిన్ను అమ్మని ఇద్దరిని ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నా, ఓకేనా? యా, యూ ఆల్సో, రేణి కూడా వస్తుంది మనతో పాటు. రేణి, నువ్వు కూడా వస్తున్నావు కదా? రేణి కూడా వస్తుంది నాన్న, విహాన్ మనతో పాటు. నువ్వు, నేను, అమ్మ, రేణి. బర్త్డే పార్టీ కాదు విహాన్, ఇప్పుడు మనం నలుగురం కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఆ ప్లేస్ సర్ప్రైజ్, ఓకేనా? యా, లెట్స్ గో, ఓపెన్ ద డోర్, లెట్స్ గో. ఇక్కడ కాదు సర్ప్రైజ్, ఇక్కడ సర్ప్రైజ్ కాదు, నేను ఒకరి ఇంటికి తీసుకెళ్తాను, వేరే వాళ్ళ ఇంటికి నిన్ను తీసుకెళ్తాను, అక్కడ నీకు సర్ప్రైజ్ ఉంది, ఓకేనా? ఇక్కడ నుంచే నీ ఐస్ నువ్వు క్లోజ్ చేసుకుంటావా? ఓకే, క్లోజ్, ఓపెన్ ద డోర్, బికాస్ నువ్వు క్లోజ్ చేసుకున్నావు కాబట్టి ఐస్ నువ్వు కాంట్ ఓపెన్ ఇట్ రైట్. నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఏం లేదు విహాన్సి, ఇక్కడేం లేదు, నథింగ్ ఇస్ హియర్. ఈరోజు నేను, స్వాతి, విహాన్, అలాగే మాతో పాటు రేణి కూడా వస్తుంది. మేమందరం కలిసి ఐసు ఉన్న చోటుకి వెళ్తున్నాము. విహానికి మాత్రం మేము విహాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నామో చెప్పలేదు. చూద్దాం ఐసీని చూశాక ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. నాట్ జీరో అమ్మా, మైనస్ వన్, బేస్మెంట్ వన్. నాట్ జీరో, బేస్మెంట్ వన్కి వెళ్ళాలి మనం, రైట్? జీరోలో ప్లేయర్ ఉంది అమ్మా. ఎందుకు జీరో ప్రెస్ చేసావు? వెరీ గుడ్ విహాన్, డోంట్ యూస్ ఫింగర్స్ అని చెప్తున్నాడు విహాన్. విహాన్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా నీకు? మై బర్త్డే పార్టీ, లైక్ దట్? నీ బర్త్డే పార్టీయా? యా. నీ బర్త్డే డిసెంబర్ లో కదా విహాన్, ఇప్పుడు ఎందుకు వస్తుంది? నో, మై బర్త్డే షో వాస్ మై బర్త్డే పార్టీ నౌ. స్పైడర్మ్యాన్ బర్త్డే పార్టీ. దిస్ స్పైడర్మ్యాన్ బర్త్డే పార్టీ నీడ్ టు బి టాప్. స్పైడర్మ్యాన్ బర్త్డే పార్టీయా? దిస్ వన్ లైక్ దట్? యా. ఓ, సరే. నీ బర్త్డే టాబ్లెట్ డౌన్. విహాన్, విహాన్ లిజన్, ఇవాళ స్పైడర్ మ్యాన్ బర్త్డే పార్టీ కాదు, నీ బర్త్డే పార్టీ కూడా కాదు, మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అది సర్ప్రైజ్. రేణి కూడా మనతో పాటు వస్తుంది కదా. ఎందుకు వస్తుంది రేణి మనతో పాటు? ఐసీ ఇస్ గాన్, రేణి ఇస్ గుడ్ బాయ్, గుడ్ గర్ల్. యాక్చువల్లీ రేణి ఇస్ గుడ్ గర్ల్. విహాన్, ఐసీ ఎక్కడికి వెళ్ళింది నాన్న చెప్పు, ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళిపోయింది అసలు ఐసీ? దట్స్ వై బ్యాడ్ డాగ్. దట్స్ వై బ్యాడ్ డాగ్ ఆ ఐసీ? నో, నాట్ బ్యాడ్ డాగ్, బ్యాడ్ డాగ్, బ్యాడ్ గర్ల్. ఓ, యు ఆర్ సేయింగ్ బ్యాడ్ గర్ల్. యా, ఐ మీన్ ఐసీ ఇస్ నాట్ డమ్మీ.
ఐసీ ఇస్ బ్యాడ్ గర్ల్, నిన్ను వదిలేసి వెళ్ళింది కాబట్టి ఐసీ బ్యాడ్ గర్ల్ అయిందా? ఐసీని మిస్ అవుతున్నావు నువ్వు బాగా. మరి ఐసీ బ్యాడ్ గర్ల్ అంటున్నావు కదా, మరి ఎందుకు మిస్ అవుతున్నావు? ఐసీ బ్యాడ్ గర్ల్ అయితే నువ్వు రేణితో ఎందుకు ఆడుకోవట్లేదు? ఐసీ నీతో పాటు న్యూ హోమ్కి రాలేదా? రేణి మాత్రం నీతో పాటే ఉందా? అవునా? ఇవాళ నీకు సర్ప్రైజ్ ఒకటి ఇస్తాను, మంచి సర్ప్రైజ్. ఓకేనా? ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు విహాన్. నిన్ను ఆ ప్లేస్ కి తీసుకెళ్లిన తర్వాత నువ్వు క్లోజ్ ఐస్ చేసుకొని, ఎస్ లైక్ దట్, నువ్వు అలా ఐస్ ని క్లోజ్ చేసుకుని వాళ్ళ ఇంట్లోకి రావాలి. అర్థమైందా? అప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే, రెడీ? వెరీ గుడ్ విహాన్. నీ కోసం ఫోన్ చేశారు నీ ఫ్యాన్. సే హాయ్. హాయ్ విహాన్. హాయ్ చెప్పండి. నీకు హౌ ఆర్ యు అని అడుగు విహాన్. విహాన్ నీ, నేను కూడా ఫైన్ అంటున్నాడు. వినిపిస్తుందా నాన్న? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్. లాక్డౌన్ తో ఎయిత్ క్లాస్. సీ స్టడింగ్ ఎయిత్ క్లాస్. విహాన్ వకీల్ సాబ్ మూవీకి వెళ్ళావా అని అడుగుతున్నారు, చెప్పు. ఎంజాయ్ చేసావా వకీల్ సాబ్ మూవీ? ఎంజాయ్ చేశాడంట. ఓ, బిగ్ ఫ్యాన్ ఆఫ్ విహాన్ అండ్ ఎవరికి బిగ్ ఫ్యాన్? స్వాతి అక్కకి విహాన్ కి ఫ్యాన్. నువ్వు ఎవరిని ఫేవరెట్ హీరో అని అడుగుతున్నారు విహాన్? వాడికి ఇంకా పేర్లు తెలియదు పాపం హీరోలవి. స్పైడర్ మ్యాన్ ఇస్ ఫేవరెట్ హీరో. వాళ్ళు కూడా వకీల్ సాబ్ మూవీకి వెళ్ళారంట విహాన్. స్లోలీ సే ఇట్ స్లోలీ గుడ్ అని. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అని అడుగుతున్నారు చైత్ర, చెప్పు. ఎల్కేజి. పీపీ 1. ఎందుకంటే లాక్డౌన్ కదా, స్కూల్ లేదు లాస్ట్ ఇయర్ నుంచి. ఓన్లీ ఓకే. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దాం మనం. You know them? Vihan, why did you come here? Doctor, you didn't take me for shooting. You asked me to take you to shoot, right? Yeah. అందుకే ఇవాల్ తీసుకొచ్చాను నిన్ను షూటింగ్ దగ్గరికి. చూడు ఏం జరుగుతుంది షూట్ లో ఇక్కడ, అడుగు. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏం షూట్ అవుతుంది ఇక్కడ? ఏం షూటింగ్? సూపర్ మ్యాన్ షూటింగ్? ఇది సూపర్ మ్యాన్ షూటింగ్ కాదు, మూవీ షూటింగ్. ఎస్. వావ్, వాట్స్ దిస్ మ్యాన్? షూటింగ్. ఇదేంటి ఇది? వాట్ ఈస్ దిస్? హియర్ హియర్, వాట్ ఈస్ దట్? దిస్ వన్, దిస్ వన్ మానిటర్. మానిటర్ ఎలా చూస్తారు తెలుసా నీకు? హే, సంబడి ఇస్ కాలింగ్ ఐసీ. వేర్ ఇస్ ఐసీ? Is there IC here? Sai? Sai? Satishanda? IC! Oh!
सरप्राइज अर्थम है नीक आर यू हैप्पी नाउ टेक आईसी देन लेट्स गो होम वेलिपोदा इंका आर यू वांट टू लीव आईसी हियर लीव आईसी हियर ओनली सी दे आर लाइक आईसी दे वांट टू आईसी हियर యు వాంట్ ఐసి టు యువర్ హోమ్ నో వాళ్ళకి ఐసి కావాలంట విహాన్ యు వాంట్ ఐసి ఇన్ యువర్ హోమ్ ఇక్కడ ఐసి ఏం చేస్తుంది ఇక్కడ షూటింగ్ ఐసి షూటింగ్ No. Oh, I see. Leave I see here. కొంచెమా ఫుల్ ఫుల్ హ్యాపీ లిటిల్ హ్యాపీ వాట్ లిటిల్ ఆర్ ఫుల్ హ్యాపీ ఎస్ మీరు చూస్తున్నది నిజమే ఐసి సినిమా షూటింగ్ లో ఉంది ఈ సినిమాని నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్ట్ చేస్తున్నాడు ఐసిని మా ఫ్రెండ్ అలాగే ఆ మూవీకి పనిచేస్తున్న హీరో హీరోయిన్స్ అదర్ క్రూ కూడా ఐసిని చాలా బాగా చూసుకున్నారు ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో అదే అపార్ట్మెంట్ లో ఒక పెట్ డాక్టర్ ఉన్నాడు అందుకని మేము కూడా ధైర్యంగా మా ఫ్రెండ్ కి ఇచ్చాము ఐసిని మళ్ళీ ఇచ్చేద్దాం అవ్వలేదంట విహాన్ ఇంతకు ఐసి ఏం షూటింగ్ లో ఉంది మూవీ షూట్ ఐసి ఈజ్ వన్ ఆఫ్ ది ఐసి ఈజ్ వన్ ఆఫ్ ది హీరోయిన్స్ ఇన్ ద మూవీ యు నో ఇది ఐసి ఇక్కడ ఉంది అమ్మాయా ఐసి ఇస్ బ్యాక్ సూట్ అంతా అయిపోయింది కదా ఐసిది ఐసి యువర్ సెలబ్రిటీ నౌ ఫైనల్లీ ఐసి ఇస్ బ్యాక్ టు హోమ్ రైట్ ఐసి ఎన్ని డేస్ మిస్ అయ్యావు ఫైనల్గా ఐసిని ఇంటికి తీసుకొచ్చేసాం మా అందరికీ ఐసి సినిమాలో ఎలా యాక్ట్ చేసిందని చూడాలని చాలా కోరికగా ఉంది ఆ సినిమా తొందరగా రిలీజ్ అవ్వాలి పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజుల తర్వాత విహాన్ ఐసిని కలిశాడు కదా ఫుల్గా ఆడుకున్నాడు అందుకే బాగా అలసిపోయి ఇలా పడుకున్నాడు ఆర్ యూ హ్యాపీ నౌ ఐసి ఇస్ బ్యాక్ టు హోమ్ ఓకే బాయ్ ఐసి గో బ్యాక్ టు షూట్ ఐసి ఇస్ గోయింగ్ బ్యాక్ టు షూట్ ఏమైంది షూటింగ్ ఓవర్ యా మళ్ళీ వెళ్తుందండి ఐసి షూటింగ్కి నువ్వు వెళ్తావు షూటింగ్కి ఓకే డన్ ఆర్ యూ హ్యాపీ నౌ హౌ మచ్ హ్యాపీ ఎందుకు అంత డల్ చెప్తున్నావు నిద్రలోంచి ఇప్పుడే లేచావు కదా ఐసీని చూసి బాగా ఆడి ఆడి అలసిపోయి కారులో నిద్రపోయావు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే విహాన్కి సంబంధించిన ఎఫ్బి ప్రొఫైల్ లింక్ ఇన్స్టా లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ప్లీజ్ follow him in Insta and FB. Thank you.